ఖచ్చితంగా ఉనికి ఆర్టిస్ట్ బస్సులు ఉన్నాయి. ఒకవేళ కావాల్సిన మీరు అర్థించుకున్నా 7 మంది అంటే 7-8 మంది ఎక్కువ పోదు. ఆ విధంగా ఎక్కువ మందిని ఎక్కించుకుంటే కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్ 2019 ప్రకారంగా ఎక్కువ మందిని ఎక్కించుకోవడం కూడా మీ మీద కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి. అర్థమైందా? మేము ఎందుకు మేము ప్రతి ఒక్క ఆటోలకు కూడా మేము ఎందుకంటే నెక్స్ట్ మీ అందరినీ మీ ఆధార్ కార్డు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు బైండ్ అవుట్ చేసి MR ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరెవరు కానీ ఇప్పటి నుంచి ఎవరు ఎక్కువ ఆటోలు కానీ తీసుకొని ఎక్కువ మంది ప్యాసింజర్ నడిపి మీద కేసులు అయితే కదా 100% వాళ్ళు MR ఒక రూల్ ప్రకారంగా మీరు ఎంత ఫైన్ కాడ బైండర్ అవుతారో అంత అమౌంట్ 100,000 రూపాయల 50,000 ఎంతనో అమౌంట్ కట్టాల్సి వస్తుంది. మీరు ఆటోను కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. ఆటో కూడా లెటర్ పెడతాం ఎక్కువ మంది చేసుకుంటే, అవునా కదా? ఇవన్నీ మీరు చేసుకుంటే మీరు కష్టపడి తెచ్చుకున్న ఆటో మీ సీజ్ అవుతుంది. మీ జీవనాధారం కష్టం తోటి ఇంకో రాని ఇక్కడ రాని కోజ్కి ఆటోలో ఉన్నటువంటి మీకు అసోసియేషన్ ఉందా? ఇక్కడ అసోసియేషన్ లేదా? కార్స్ ఉన్నాయి, ఆటోలు కూడా మీరు ఏర్పరచుకొని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్ఐ గారు పిలుచుకొని ఇట్లా చెప్పిండ్రు. మన 80% ప్యాసింజర్ ఎక్కువ ఎక్కించుకోవద్దు. మళ్ళొక్కరు కానీ ఎవరు స్టూడెంట్స్ కానీ ఫోటోలు కొట్టి నాకు పెట్టినా మీ మీద చాలా సీరియస్గా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. ఎక్కి ఆటోల మీద ఎక్కడం, ఆ బస్సులలో బయటికి కాలు పెట్టిన పోవడం ప్రమాదకరంగా మీరు కానీ జర్నీ చేసి కూడా సీరియస్ ఉంటుంది. ఏం చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఆటో మీరు వచ్చిన దగ్గర దగ్గర మొత్తం ఈ ఆటో అసోసియేషన్ వాళ్ళు మీరు ఒక 25 మంది అవర్కి వచ్చిండు. మిగతా వేరే గ్రామాలకు వచ్చి మహిళలకి ఏంటంటే తెలియదు. అలెక్ట్ చేశారు మన కోడంగల్ ఒక యాక్సిడెంట్ రీసెంట్గా మనం 3 నెలల కిందట 4 నెలల కిందట మిర్చిలో వేస్తాడు.